1972 లో గీత ఆర్ట్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అల్లు అరవింద్ గారు ఎస్టాబ్లిష్ చేయించారు. సో తర్వాత ఇంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీ సక్సెస్ రేట్ చూస్తే మనకి 70-30, 80-20 అట్లా ఉంటుంది గీత ఆర్ట్స్లో. ఇప్పుడు మినిమం గ్యారంటీ సినిమా గీత ఆర్ట్స్ నుంచి మూవీ వచ్చింది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఉంటారు. సో మీకు ఆ ఫ్యామిలీ నుంచి మొదటి సంతానం, మీరు మీకు చాలా ఈజీ ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి అన్నా కూడా ఫస్ట్ నుంచి కూడా. సో మీకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ లేదా, లేదంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ పుట్టిందా? ఇంట్రెస్ట్ అనేది రీసెంట్గానే పుట్టిందండి. ఐఎమ్ నాట్ గోన్ టెల్ యూ, ఎందుకంటే నేను ఐటీ చదువుకున్నాను. సో ఓవర్సీస్లో నేను ఎంబీఏ చేసుకున్నాను. సో దానికి రిలేటెడ్ నేను ఆల్మోస్ట్ బిజీగానే ఉన్నాను. మా ఫ్యామిలీ కూడా ఓకే, వాడు హ్యాపీగా ఉన్నాడా, వాడు ఏం చేసుకుంటున్నాడు, అరే ఇన్ యువర్ లైఫ్ ఆర్ యూ హ్యాపీ, అంటే నీ జీవితంలో నువ్వు బాగున్నావా, ఇవన్నీ తీసేసి ఇలా వస్తూ ఉన్నది. అండ్ ఐ హ్యాడ్ సమ్, ఆఫ్ కోర్స్ ఎనీ వన్ విల్ హ్యావ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. సో రీసెంట్ టైంలో సక్సెస్ ఉన్నాయి కాబట్టి సక్సెస్ఫుల్గా కొన్ని చేసుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత నాకే అనిపించింది, సరే ఇంక 15 ఏళ్ళు ఇది చేసేసాము, దే ఆర్ నాట్ నార్మల్ ఫీట్స్, బట్ ఇట్ టుక్ దట్ టైమ్ టు డూ ఇట్. మరి దాని నెక్స్ట్ ఇస్ వాట్ అనుకుంటే, సరదాగా ఒకసారి చూస్తూ ఎవరో నా ఫ్రెండ్సే వీళ్ళే అన్నా, అన్నా నువ్వు ఎలాగో కథ వింటున్నావు, పోస్ట్ ప్రొడక్షన్ అంటే అది చూస్తావు, ట్రేడ్ చూస్తావు, నువ్వు మంచి ఎందుకు కథ సెలెక్ట్ చేసుకోలేదు, నువ్వు ఎందుకు తీయలేదు అని అంటే, కరెక్టే నాకు అనిపించింది కానీ, బట్ ఎక్కడ నేను దాని మీద ఎనర్జీ పెట్టలేదు, ఎందుకంటే బిజీగా ఉన్నాను, అది చేస్తాను. సరే చేద్దామా, చేసినప్పుడు మిగతా ఏది చేయకూడదు. సో ఇవన్నీ కూడా ఒక సీఈఓస్ని పెట్టి ట్రాన్జిషన్ ఇచ్చి అవన్నీ, మరి ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి బిల్డ్ చేసింది కదా, అందరినీ పెట్టి స్టడీగా పెట్టి బై ద టైమ్ మీరు ఏబుల్ టచ్, అప్పుడు నాకు వరుణ్తో నాకు చేయాలని అనిపించింది.